హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అరణ్య ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ పుల్స్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. అందులో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని దానిలోనే కొద్దిగంత పసుపు వేసుకోండి. కొంచెం హీట్ అయ్యాక ఇందులో ముందుగా ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని వేసుకుందాము. వీటిని చక్కగా అన్ని వైపులా చక్కగా వేయించుకుందాము. ఇప్పుడు ఎగ్స్ వేగాయి, వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 స్పూన్ల పచ్చిమిర్చి, కొద్దిగంత కరివేపాకు వేసుకొని వీటిని వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 1 కప్పు ఆనియన్ వేసుకుందాము. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము. ఆనియన్స్ వేగాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి 2 టమాటా ముక్కలను వేసుకుందాము. ఇప్పుడు వీటిని కూడా చక్కగా మగ్గేంత వరకు ఉడికించుకుందాము. టమాటాలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు ఇందులో స్పైసెస్ని యాడ్ చేసుకుందాము. 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పౌడరు, 1.5 స్పూన్ కారము, 1/2 స్పూన్ గరం మసాలా, అలాగే టేస్ట్ సరిపడినంత సాల్ట్. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందాము. ఇప్పుడు 1 నిమిషం తర్వాత 1/2 కప్పు చింతపండు పులుసును పోసుకుందాము. ఇప్పుడు ఇందులో 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి 1-5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూడండి, ఆయిల్ పైకి తేలుతూ చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో 1 ఉడికించి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని అన్నిటిని ఒకసారి కలుపుకొని ఇందులో కొంచెం బెల్లం యాడ్ చేసుకుందాము. పులుపు వేసాం కదా, దాన్ని బ్యాలెన్స్ చేసుకోవడానికి మంచి టేస్ట్ని కూడా ఇస్తుంది. ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్ మీద మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకుందాము. చూడండి, 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే. అంతే అండి, మన టేస్టీ ఎగ్ పుల్స్ రెడీ అయింది. దీనిని రైస్, రోటీ దేనిలోకైనా తినొచ్చు. నచ్చింది కదా? నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే హోమ్, స్టే సేఫ్.